हाई व्यूवर्स वीडियो उन्वे अच्छे क्लियर एक्सप्लेन चाल न्यूज़ पेपर मन की मंच मंच न्यूज राव जी सो वाट कोई नोटिफिकेशन उम्मीदी कोई प्रवेश जरिए अदे विधा कोई एग्जाम अपडेट्स वीडियो जरूर सो प्रती लाइक एटलीस्ट मैं गंट सेप स्पे मैटर अंत कलेक्टे वीडियो काबाटी चवरी वर की चूसी लाइक की प्रयत्न चयी सो अंदर मोदी चूसक मन की डिजाइन कोर्स मन की प्रवेश यूसीडी सीडी अच्छे मन की वीलू प्रवेश दरखास्त कोर जरूर सो इक मन की फीजु वेसर की मूड वेल आर वो अने मन इव जी अदे विधा महिला की दिव्यांगल की एससी ₹1800 चवरी तेदी अक्टोबर 21 वरकू मन की परीक्षा केन्द्र हैदराबाद विशाखपट्नं चेन्नई तिरुवनंतपुर भोपाल उम्मीदन जरूर इधी मन की प्रवेश संबंधी सो नेक्स्ट इंकोट चूसुकुंदां बिट मेस्रा बीबीए बीसीए बीएससी मन की स्पेशल राउंड अडमिशन्स इव जी सो इक मन की दरखास्त चूसते అక్టోబర్ 25 వరకు చేసుకోవచ్చు దీనికి కూడా మనకి జనరల్ వాళ్ళకి 1500 ఎస్సీ ఎస్టీ కి ₹1000 ఫీజ్ అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఇంకొక న్యూస్ చూద్దాం మనకి కాలేజ్ అనుబంధ కాలేజీల్లో ఎంబీబీఎస్ మనకి పిడిఎస్ కూడా సంబంధించి మనకి ప్రవేశాలకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో వీటిలో మనకి ఫీజ్ ఆల్్రెడీ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి నెక్స్ట్ బయోమెట్రిక్ తోనే రియంబర్స్మెంట్ అని చెప్పేసి మరొక న్యూస్ అయితే రావడం జరిగింది విద్యార్థులకు కూడా బయోమెట్రిక్ హాజరు తప్పక నమోదు చేసుకోవాలన్నారు వాస్తవానికి ఇప్పటికే కొన్ని యూనివర్సిటీల్లో కాలేజీల్లో ఈ విధానం ఉన్న 100% పని చేయడం లేదు అని చెప్పేసి రావడం జరిగింది టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి సంబంధించిన సెలవులను అంచనా వేయనున్నారు సో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను దీని ఆధారంగానే ఇవ్వడానికి వీలైతే నిర్ణయం తీసుకున్నట్లయితే ఇవ్వడం జరిగింది పాఠశాలల సిబ్బందికి మాత్రమే అని చెప్పేసి ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పాఠశాల స్థాయిలో కూడా బయోమెట్రిక్ విధానాన్ని సో అమలు పరచాలని చెప్పేసి కూడా గత 2 నెలల క్రితమే సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది సో ఇప్పటివరకు అయితే ఎటువంటి అమలు అయితే రాలేదు సో ఇప్పుడు కొన్ని ఇప్పటికే 12 జిల్లాల్లో పాఠశాల ఈ విధానం అమలు అవుతుంది మరి కొత్త కొన్ని జిల్లాల్లో మాత్రం ఇంకా అమలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి ఇంకొకటి చూసుకుంటే రైల్వే ఉద్యోగులకి 78 రోజుల బోనస్ 22,000 కోట్ల మనకి సహకార సంఘాల సవరణ బిల్లుకు ఓకే అని చెప్పేసి ఇక్కడ మనకు న్యూస్ అయితే రావడం జరిగింది కేంద్ర ఉద్యోగులకి శుభవార్త సో మనకి ఎల్టీఎస్ గడువు మరో 2 రోజుల్లో పొడిగింపు అని చెప్పేసి బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది రైల్వే ఉద్యోగులకి నెక్స్ట్ మనకి 2 గంటల ముందే రావాలి గ్రూప్ 1 పరీక్షకి సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1లో మనకి తొలిసారి బయోమెట్రిక్ 3 రోజుల ప్రాథమిక క్రియ అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది బబ్లింగ్ తప్పులు ఉంటే నో కరెక్షన్ ఫిబ్రవరిలోనే మనకి మెయిన్స్ త్వరలో మనకి గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి టోటల్గా గ్రూప్ 2 గ్రూప్ 3 ఎప్పుడు ఉండబోతుందో కూడా నోటిఫికేషన్ మనకి మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి తొలిసారిగా మనకి బయోమెట్రిక్ విధానాన్ని గ్రూప్ 1లో మనకి తీసుకురావడం జరిగింది సో 2 గంటల ముందలే మనకి పరీక్షా కేంద్రానికి చేరుకోండి అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ మనకి గ్రూప్ 1 పరీక్ష ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది కాకపోతే 15 నిమిషాల ముందు లోపుగా మాత్రమే అనుమతిస్తారు అంటే మనకి 10:15కి తర్వాత అనుమతించము అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా చెప్పడం జరిగింది సో మనకి ఒక్కరు బయోమెట్రిక్కి 15 సెకండ్ల సమయం పడుతుంది కాబట్టి అభ్యర్థులు 8 గంటలలోపే రావాల్సి ఉంటుంది సో ఎందుకంటే ఈ క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ సెంటర్ దగ్గర సో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మీరు ముందుగానే వెళ్ళి బయోమెట్రిక్ వేసుకొని లోపలికి ఎంట్రీ కావాలని చెప్పేసి సూచనలు అయితే మనకి చేయడం జరిగింది అదేవిధంగా ఆల్ టికెట్ ఫోటో ఫై మనకి సరిగ్గా లేకుంటే వీళ్ళు సో ఖచ్చితంగా గెజిటర్ సంతకం చేయించుకొని పరీక్షకి రావాలి అంటే అప్పుడే ఆ అభ్యర్థిని పరీక్షకి అనుమతిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఇంకొక న్యూస్ రావడం జరిగింది నెక్స్ట్ మనకి ఫిబ్రవరిలో మెయిన్స్ అదేవిధంగా మనకి గ్రూప్ 1 ప్రిలిమరీకి విస్తృత ఏర్పాట్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మొత్తం 1019 పరీక్ష కేంద్రాల్లో 3.8 లక్షల మంది హాజరవ్వనున్నట్లయితే మనకి ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ మనకి ఎంసెట్ 2వ విడత కౌన్సిలింగ్ ప్రారంభం భర్తీ కానున్న 22,820 సీట్లు తొలి రోజు 3,374 మంది అభ్యర్థులు నమోదు అని చెప్పేసి ఇక్కడైతే రావడం జరిగింది సో ఇక్కడ వరకు చూసినట్లయితే టోటల్గా 16 సీట్ల కేటాయించి ఉన్నారు సో మొత్తం ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్లు 4,424 సివిల్ అండ్ మెకానికల్ సంబంధించిన బ్రాంచ్లో 1331 ఇతర బ్రాంచ్లో 2289 చొప్పున
సో అందుబాటులో ఉన్నాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఎంసెట్కి సంబంధించిన రెండో విడత కౌన్సిలింగ్ అయితే మనకి ఇప్పుడు ప్రారంభం కానుంది. నెక్స్ట్ మనకి ఓయు ఇంజనీరింగ్ కోర్సులకి ఎంబీఏ గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సో మనకి ఇంజనీరింగ్ కళాశాల అందించే యూజీ కోర్సులకి ప్రతిష్టాత్మక మనకి నేషనల్ ఏఎన్బిఏ ఇది మనకి గుర్తింపు లభించనుందని చెప్పేసి ఇక్కడైతే రావడం జరిగింది మరొక న్యూస్. నెక్స్ట్ మనకి మన దూర విద్య అడ్మిషన్ల గడువు పెంపు, మౌలానా ఆజాద్ మనకి నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి ఈ నెల 31 వరకు కూడా ఫీజు చెల్లించే అవకాశం అయితే కల్పించడం జరిగింది. నెక్స్ట్ ఉద్యోగ సమాచారానికి మనకి టెలిగ్రామ్ గ్రూప్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఒక టెలిగ్రామ్ గ్రూప్ని అయితే అరేంజ్ చేస్తున్నాము అని చెప్పేసి కూడా ఇంకొక న్యూస్ ఇవ్వడం జరిగింది మనకి ఈరోజు పేపర్లో. నెక్స్ట్ మనకి పాలిటెక్నిక్ ఫెయిల్ అయిన వారికి గుడ్ న్యూస్, మనకి పాలిటెక్నిక్ కోర్సులో ఫెయిల్ అయిన వారికి సాంకేతిక విద్యా మండలి శుభవార్త చెప్పడం జరిగింది. మనకి C9, C14, C16 బ్యాచ్ వారికి సప్లిమెంటరీ పరీక్షలు రాసుకునే అవకాశాన్ని వాళ్ళైతే కల్పించినట్లు కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దీంతో సెప్టెంబర్ 21 నుంచి ఈ నెల 20 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించడం జరిగింది. ఇది కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. IIT మద్రాసులో 7 కొత్త కోర్సులు సో ఇవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ డెరివేటివ్స్, డిజిటల్ బ్యాంకింగ్, సెక్యూరిటీ అండ్ ఆపరేషన్స్, రిస్క్ మేనేజ్మెంట్ సహా కలుపుకొని ఈ కోర్సులు అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనకి ASRB 349 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. పోస్టులు వచ్చేసరికి సీనియర్ సైంటిస్ట్ కమ్ హెడ్ అదేవిధంగా డివిజనల్ హెడ్ ప్రాజెక్టు కోఆపరేటర్ అని చెప్పేసి కూడా ఇక్కడ రావడం జరిగింది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 11 వరకు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ IIT మనకి కాన్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కింద పోస్టుల భర్తీకి ప్రకటన అయితే విడుదలవడం జరిగింది. మొత్తం ఖాళీలు 119, మనకి జూనియర్ అసిస్టెంట్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, చివరి తేదీ నవంబర్ 9. ఇది అఫీషియల్ వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ తోటి చేసింది. మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక నోటిఫికేషన్స్ గురించి చెప్పాలంటే మనకు చాలా టైం తీసుకుంటుంది. నెక్స్ట్ మనకి బార్క్లో మనకి 78 రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి, అక్టోబర్ 28 వరకు ఉండడం జరిగింది. ఇది అఫీషియల్ వెబ్సైటు. ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఉండడం జరుగుతుంది. సో మీకు అక్కడ దాన్ని నోటిఫికేషన్ కూడా ఉండడం జరుగుతుంది. అక్కడ నుంచి వెళ్ళి మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక న్యూస్ చూసుకుంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాలి అని చెప్పేసి మనకి జిల్లా కలెక్టర్లతో మనకి ఎస్పీలతో TSPSC చైర్మన్ అయితే మనకి ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 1019 పరీక్షా కేంద్రాలకి సంబంధించి. నెక్స్ట్ అన్ని విద్యా సంస్థలు బయోమెట్రిక్ ఆధారు తప్పనిసరి చేసిన ప్రభుత్వం అని చెప్పేసి మనం ఆల్రెడీ గమనించుకున్న విషయమే. సో నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే ఇంటర్ విద్యలో సమస్యల పరిష్కారానికి వినతి, కమిషనర్తో మనకి చర్చించిన అధ్యాపక సంఘాల నేతలు. ఇంటర్మీడియట్ విద్యా ఇన్ఛార్జ్ కమిషనరు నవీన్ మిట్టల్తో ఇంటర్మీడియట్ మనకి గవర్నమెంట్ లెక్చరర్ అసోసియేషన్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుతో భేటీ అయితే అయినట్లు ఇక్కడ మరొక న్యూస్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇది ఆల్రెడీ మనం చూసిందే. నెక్స్ట్ ఎస్సీ రిజర్వేషన్ 20% పెంచాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 20% పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా గిరిజనుల కంటే దళితుల్లో మాలో మాదిగల కంటే అత్యధికంగా వెనుకబడి ఎంతో కాలంగా అణచివేతకు వివక్ష గురి అవుతూ ఈ రాష్ట్రంలో సుమారు 20 లక్షల జనాభా ఉన్న ఎస్సీలతో ఉన్న 57 ఉపకులాలని సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతున్నాము. క్రితమే మనకి 10% రిజర్వేషన్ కేటాయించమని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి 69% మనకి రిజర్వేషన్ అమలు చేస్తున్న సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రం మనకి అందుకు మినహాయింపు కాదని ప్రజల మేధావులు భావిస్తున్నారు. సో తమిళనాడులో మనకి రాష్ట్రంలో అమలు చేసిన విధంగానే మనకి 9 షెడ్యూల్లో చేర్చాలంటూ ఇక్కడైతే రావడం జరిగింది. నెక్స్ట్ డిప్యూటేషన్లు రద్దు అని చెప్పేసి మరొక చూసినట్టే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ శాఖలు అమలు, ఒకే రోజు 4 అధికారులు అదేవిధంగా సొంత స్థానాలకి పంపిన ప్రభుత్వం త్వరలో బదిలీలకి ఆస్కారం అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి సిఎస్తో చర్చలు సఫలం, విఆర్ఏలు సమ్మె విరమణ, పే స్కేల్పై నవంబర్ 7 మనకి నిర్ణయం. అదేవిధంగా మనకి జూలై నుంచి ఎప్పుడైతే చేస్తున్నారో జూన్ జూలై నుంచి ఆ టైం నుంచి చేస్తున్నారు అనుకుంటే మేబీ వీళ్ళు. సో ఎప్పటి నుంచో వీలైతే కసరత్తు చేయడం. ఈ విఆర్ఏలు మొత్తానికి 80 రోజులు చేసిన సమ్మెను మనకి నవంబర్ 7 తర్వాత ప్రభుత్వంతో మరోసారి భేటీ కావాలని ఎన్నికల కోడ్ నేపథ్యంలో పే స్కేల్ అమలుకి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి
నిర్ణయంతో ఈ యొక్క దానికి స్వస్తి అయితే చెప్పినట్టయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇంకొక న్యూస్ చూసుకుందాం. సిఎస్తో చర్చలు సఫలం, విఆర్ఎల్ సమ్మెల విరమణం, పిఎస్కేఎల్పై నవంబర్ 7 నిర్ణయం, కీలక డిమాండ్లపై సానుకూలం. సో ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల చేయలేకపోయామని చెప్పేసి మరొక పేపర్లో కూడా రావడం జరిగింది. నెక్స్ట్ డిప్యూటేషన్ రద్దు రిజిస్ట్రేషన్ శాఖలో అని చెప్పేసి ఇది కూడా అలా చూసింది. సో ఇది మొత్తానికి ఈరోజు వచ్చినటువంటి మేజర్ ఎడ్యుకేషన్ న్యూస్. ఖచ్చితంగా ప్రతిరోజు మన ఛానల్ చూడండి. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఒక వీడియోలో మీరు తెలుసుకొని ప్రశాంతంగా మీరు ఏది కావాలంటే అది అప్లై అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.